ఒకటో తారీఖు 9వ నెల రోజు వచ్చి ఒక కంప్లైంట్ చేసింది. దాని మీద 539 క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసినాము. దానిలో సారాంశం ఏంటంటే ఒక అమ్మాయి జాను అనే అమ్మాయి ఇంతకుముందు మే నెల ఏప్రిల్ మే నెలలో ఈ షాద్నగర్ నుంచి నేను మారునగర్ వస్తున్న క్రమంలో ఆమె స్కూటీ పాడైంది. ఆ స్కూటీని మా ఫోర్ వీలర్లో ఎక్కించుకొని తీసుకొచ్చి ఆ రోజు మా భార్య వాళ్ళతో పాటే ఉంది అమ్మాయి. తర్వాత ఆమె పోయి మళ్ళీ మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 24th రోజు 28th రోజు ఉంది కదా, 8వ నెల 28 రోజు ఉన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసమని నేను ఎగ్జామ్ రాస్తానడానికి మాగ్నార్ వచ్చాను, నాకు ఇది ఎవరు పరిచయం లేదని చెప్పి 24th రోజు వచ్చింది. ఒక 4 డేస్ ముందు వచ్చింది. అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంటా అని చెప్పి వాళ్ళు ఇంట్లోనే ఉంది. వీళ్ళు ఇక ఆమె నమ్మి ఉంది కదా అని చెప్పి వాళ్ళ పాప హాస్టల్ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకురానికని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పోయిన క్రమంలో చూసి ఆ ఇంట్లో ఉన్న తాళము బీరువా తాళాలు అవి వగల కొట్టేసి ఆ ఇంట్లో ఉన్న 4.5 తులాస్ గోల్డ్ని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ బట్టి ఆమెను ఈరోజు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ 4.5 తులాల బంగారం కూడా రికవర్ చేసినాము. ఆమె నేరానికి ఉపయోగించిన ఈ స్కూటీని అదేవిధంగా ఫోన్ని కూడా రికవర్ చేసినాము. వాళ్ళని ఆమెను కూడా రిమాండ్కు పంపుతున్నాం. జాను ఆమె పూర్తి పేరు పెండల మర్రి నాగరాణి అలియాస్ జాను అలియాస్ నందిని. ఈమె వచ్చేసి మాధవరం విలేజ్ సిద్ధోటం మండల్ కడప డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఒక సిద్ధోటంలో కూడా సిద్ధోటం పిఎస్లో వాళ్ళ సొంత ఊరికి సంబంధించిన పిఎస్లోనే ఒక కేసులో ఇన్వాల్వ్ అయింది. ఈమె క్రైమ్ నంబర్ 3/2013లో ఈమె ఇన్వాల్వ్ అయింది. ఈమె ఇట్లా నమ్మించి మోసం చేశాన క్రమంలో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము కూడా పూర్తి విచారణ చేసి కడపకు నిన్న నైట్ మా టీమ్స్ పోయి ఈ ఎర్లీ మార్నింగ్ పట్టుకొని వచ్చేసినాం. కేసుకు సంబంధించిన ప్రాపర్టీ కూడా పూర్తి ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. స్కూటీ మీద మళ్ళీ ఈరోజు వచ్చి స్కూటీ అవుట్స్కర్ట్స్లో పాడైపోయినట్టు ఆమె నిలబడ్డది. ఇక లిఫ్ట్ అడుగుతుంటే వాళ్ళు ఈ ఆటో మన మహీంద్రా 4-వీలర్ ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చారు వాళ్ళు. ఈరోజు నైట్ అయిందంటే వాళ్ళ భార్యతో పాటు ఈమె కూడా ఉంది. అది ఏప్రిల్ మే నెలలో. తర్వాత మళ్ళీ ఆగస్టు 24th రోజు ఆమె వచ్చింది. నాకు 28th రోజు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది మహబూబ్నగర్లో అని చెప్పి వచ్చి వాళ్ళ ఇంట్లో ఈ 4 డేస్ ఇక్కడే ఉంటా అని చెప్పి అట్లా ఆమె స్టే చేసింది. ఈ 4 డేస్ అప్పుడు ఉన్న పరిచయము ఈ 4 డేస్ ఉన్న పరిచయంతో ఈమె నమ్మి వాళ్ళు వాళ్ళ పాపని బాబుని హాస్టల్కి తీసుకురానికి పోతే దొంగతనం.